ఐదు సంపన్న చూడు ఐదు మామిడి పన్ను పట్టుకున్నాడు ఎండి కొండ కైలాసం శంకరుడు ఎప్పుడు నా శంకరూరి బేటికి రావో దేవుడో సంపన్న ఏరవచ్చే కొడుక సంపన్నను ఎందుకు వచ్చినవురా కొడుక ఇలా ఎర్రని ఎండల గుమ్మడి పండుగలే ఎండుకొండ కైలాసం వచ్చినవు ఎందుకు వరకు వచ్చినవురా సంపన్న అయ్యా ఎందుకు వచ్చినావు అంటానా ఇగో నువ్వు ఇచ్చిన ఊపితో మామిడి తోట లాంటిది నీ బాధ్యలు నువ్వు ఏమైతే మా పేరు పెట్టదు అవుతుంది మా దాపదండి అవుతుంది నాకు పెద్ద మంచి పాలు కింద ఐదు మామిడి పాలు వచ్చినాయి ఇక తండ్రి ఇది మేము నిరసము నువ్వు నిరాలని తీసుకొచ్చిన నీ బాధ్యలు అగో దంపన్న ఏమన్నాడు అయ్యా లోకాల శంకర నీ తోడ నీవయ్యా మా తోడ నువ్వయ్యా నువ్వులేని మాకు ప్రత్యేకమయ్యా నాడు గోరడు పండాలిస్తే మామిడి తోట అంటూ మామిడి తోట పుట్టినయ్యా అగో నీ తోడ పుట్టిన తింటున్నావు ఐదు మామిడి పండ్లు వచ్చి వచ్చిన పట్టు పట్టు అంటున్నాడు ఆ దంపన్న మరి అలా పండించి నేను పైసలు అడిగినట్టు అయితే అమ్ముకున్నావు అండి అయితే నా కానే బాబు సత్యం చెడిపోవద్దు ఎప్పుడు సత్యం చెడిపోవద్దు సత్యం చెడిపోవద్దు అయ్యా నేను ఎండి అడిగేటువంటి కాదు బంగారం అడిగేటువంటి కాదు నీ బాధ్యత శంకర్ అయ్యా లోకానికి దాతవు నువ్వు నువ్వు భగవంతుడివి నువ్వు భక్తుణ్ణి నీ బాధ్యతలు ఏదన్నా చల్లని దీవెలు పెట్టు జ్ఞాన ఓటర్ అయితే దంపన్న నీకు మేడలు కావాలంటే మేడలు ఇస్తా భూములు కావాలంటే భూములు ఇస్తా నీకు ఎండి అత్తు బంగారం అత్తు బంగారం తోటే గోడ పెట్టుకున్నావా మీరు ఏది అడిగా నువ్వు ఏది ఇచ్చే కానీ మాకు కొనిపోయి ఏదన్నా ఈ సంగమయ్యా నాకు ఎండత్తు బంగారం పూలత్తు తగలత్తు నిలవత్తు నిచ్చలత్తు అనకాలకు శంకరుడు ఏమన్నాడు ఆ ఇంటి కొండ కైలేసం వరాలు ముచ్చాలు అట్టుగా వచ్చి అగో వరాలు ముచ్చాలు అట్టబట్టురా అన్నాడు ఆగో పట్టు అన్నప్పుడు ఖాళీగా నిలవచ్చిన అయిపోవు మరి దరిద్రం దాపుతుందట వినాశ కారే విపరీత బుద్ధి అన్నారు జాయుడు తప్పన్నేవన్నాడు అయ్యా నువ్వు ఈ శిక్కములో పోయి పోయాలనుకున్నా
ఈ శిక్షములే నువ్వు ఏది అయ్యాలనుకున్నా చంపన్నే ఏమన్నాడు అయ్యా అనువరాలు చాలు పెడతానంటున్నావు ఇట్లేబెట్టనంటున్నావు సిక్కలో ఇవాళ సిక్కలు దాపుతున్నాడు ఆ దంపన్నా ఎద్దు కన్నులో సిక్క ఉన్నది సిక్క లోపల వరాలు చాలు వస్తే అవుతాయా అరే దంపిగా నీకు కళ్ళ కాపు మదాల మతితో సిక్కంలో ఇవ్వంటున్నావురా వరాలు ముచ్చాలు వస్తున్నా ఈ వరాలు ముచ్చాలు సిక్కవరం పోతే ఎండి కొండకాయలేదో ముంచి భూలో కనవరం వయలాది కింద పడద్దు భూలో కనవరం లోపల అడుగు పెట్టంగా తల్లు వారి పూలన్నా శంకరుడు దిగించి చెప్పి సిక్కం లోపల వరాలు ముచ్చాలు శంకరుడు అగో ఎప్పుడైతే శిక్కంలో వరాలు ముచ్చారో అప్పుడు వదులు మరి శంకరుడు అన్నాడు వారి దంపిగా నీకు ఇంత వాళ్ళని కాంగ్రెస్ అయ్యో మరి భగవంతుని నీరు ఇంత నప్పుడు దోచి వచ్చారుకోవాలి ఎందుకన్నంత శిక్కంలో వరాలు ముచ్చాలు నీకే ఉంటాయి పోయి నా వరాలు ఇక సిక్కలు వస్తున్నా కానీ ఇక్కడ నుంచి కైలాసం దాటదాకా ఒక్క వరం సిక్కలే కలిగింద పడద్దు అగో కైలాసం అగో సిక్కం ఉన్న వరాలు రావాలన్నాడు ఆ శంకరుడు అలా బ్యాచా వేరే బ్యాచా అంటే మనం డౌన్లోడ్ మనం పెట్టుకోవాలి.